హరిద్వార్ నుంచి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి గంగాజలం తీసుకొచ్చి అందరి చేత కార్తీక మాసంలో శుభదినాన వారి భక్త జనాల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం, వారు స్వతహాగా వాళ్ళ చేతి గుండా వాళ్ళు ఈ కార్తీక మాసంలో అభిషేకం చేసుకోవటం, కార్తీక మాస శుభదినాన కాపు సంఘము వారు నిర్వహిస్తున్నటువంటి వనభోజనాల కార్యక్రమము, ఇక్కడ మన ఇరగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం దగ్గర కాపు సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో ప్రత్యేకించి హరిద్వార్ నుండి ప్రత్యేకంగా గంగాజలాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకము, వనభోజనాలు చాలా విశేషంగా చాలా కార్తీక మాసం హోమాలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ వీటికి పాల్గొన్నటువంటి భక్తజనాలు అది చాలా విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలని వీళ్ళు కాపు రాక్స్ గ్రూప్ వాళ్ళు చాలా విశేషంగా ఈ కార్యక్రమాలని విశేషంగా నడిపించినారు. అందులో అందరికి తెలియజేయడం అవుతుంది. ఇది దీన్ని వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించాలని మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. మా తరఫున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హరిద్వార్ నుంచి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి గంగాజలం తీసుకొచ్చి అందరి చేత కార్తీక మాసంలో శుభదినాన వారి భక్త జనాల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం, వారు స్వతహాగా వాళ్ళ చేతి గుండా వాళ్ళు ఈ కార్తీక మాసంలో అభిషేకం చేసుకోవటం, వాళ్ళు ఇట్లాంటి ఒక వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం, కాపు సంఘం అందరూ ఒక తాటి మీదుగా నిలబడి బ్రహ్మాండంగా ఇటువంటి కార్యక్రమాలు నడుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయము. ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, కాపు సంఘం వృద్ధిలోకి రావాలని మా తరఫున మా బ్రాహ్మణ తరఫున ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతకుముందు చేశారని చెప్పి తెలిసింది, కానీ విశేషంగా ఇట్లా గంగాజలాన్ని అక్కడి నుంచి తీసుకురావడం అనేది ఒక చాలా కష్టమైన పని. అట్లాంటి దాన్ని కూడా వాళ్ళు ఎంతో శక్తియుక్తులతో చాలా విశేషంగా పాపం వాళ్ళు నిర్వహించారు. ఇట్లాంటి ఒక ముహూర్తర కార్యక్రమం ఎందులో పెద్దలు చాలామంది పెద్దవారు ఈ కాపు సంఘంలో ఉన్న పెద్దవారు అందరినీ స్మరించుకుంటూ వారికి విశేషంగా అటువంటి అన్ని రకాల ఫోటోలు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ చిత్రపటాలతోటి అల్లరిస్తూ ఎంతో బ్రహ్మాండంగా అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో ఇంకా చాలా గొప్పగా నిర్వహించాలని కాపు సంఘాన్ని కూడా కోరుకుంటున్నాము. ఇట్లా యూనిటీగా నిలబడి కాపు సంఘం వారు ఒక తాటి మీద నిలబడడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ కాపు సంఘంలో కట్టినటువంటి ఈ యొక్క ఈ సత్రం ఏదైతే ఉందో ఎంతో చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా నీట్గా కట్టడము కానీ నీట్గా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించగలరు. సుమారుగా ఈ యొక్క కార్యక్రమానికి దగ్గర ఒక 500 మంది దాకా కూడా వచ్చి ఉంటారనేది మేము అనుకుంటున్నాము. ఇంకా కూడా పెరగవచ్చు ఏమో తెలియదు, కానీ వాళ్ళు పాల్గొన్నవారు ఇంకా భవిష్యత్తులో ఇంకా కూడా చాలా విశేషంగా కూడా జరుగుతాయని తెలుస్తుంది. తెలిసినంత వరకే ఇంత బ్రహ్మాండంగా చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తారు, నిర్వహించగలరని కాపు రాక్స్ గ్రూప్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.